హాయ్, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. దలాల్ స్ట్రీట్ ఈ వారం పూర్తిగా జోరందుకుంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుతో రెండు సెషన్లో కుదేలిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఆ నష్టాల నుంచి కోలుకోవడమే కాదు, భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య యుద్ద ఆందోళనలు సద్దుమరగడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రభావం తగ్గడంతో దేశీయ మదుపరులు వారాంతానికి మళ్లీ కొనుగోలు బాటపట్టారు. కేటుగాడు విజయ్ మాల్యా తప్పించుకునేందుకు మరో ఎత్తు వేశాడు. తాను మోసగాడు కాదని, మనీ లాండరింగ్ అసలు చేయనేలేదని వాదిస్తున్నాడు. లండన్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇతగాడి స్వరం ఒక్కసారిగా పెరిగింది. భారత్లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు విచారణను సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు వెస్ట్ మినిస్టర్ కోర్టు వద్ద హైడ్రామా నడిచింది. విజయ్ మాల్యా తన కొడుకు సిద్ధార్థతో పాటు రాగా మాల్యాని చిత్రీకరించేందుకు కెమెరాలు పోటీ పడ్డాయి. వేల కోట్లు అప్పులు ఎగ్గొట్టినా బ్యాంకులతో సెటిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మాల్యా చెప్పడం విశేషం. అంతేకాకుండా తనపై మనీ లాండరింగ్ ఆరోపణలు అవాస్తవమని చెప్పడం మరో విడ్డూరం. కర్ణాటక కోర్టులో మొత్తం తన అప్పులు కట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన మాల్యా మోసగాడు అని ఎలా అంటారని ప్రశ్నించాడు. మొత్తం వ్యవహారంలో బాగా లోతుగా ఇరుక్కుపోవడంతోనే మాల్యా ఇలా ప్లేటు ఫిరాయించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అతగాడి అప్పులు 6,000 కోట్లకి పైమాట కాగా కోర్టు దగ్గర 14,000 కోట్ల ఆస్తులు ఉంచినట్లు బయటికి చెబుతున్నాడు. అంటే వాటిని అమ్ముకోవడం ఇక్కడి బ్యాంకుల కన్సార్టియం కి చేత కానట్లు కలరింగిచ్చాడు. కోర్టు బెయిల్ ఇవ్వడంతోనే ఇతని మాటల్లో ధీమా వచ్చిందని అంటున్నారు. తిరిగి కోర్టు కేసు విచారణను సెప్టెంబర్ 12న చేపట్టనుంది. ఈ గడువు లోపల బ్యాంకుల కన్సార్టియం ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే తన ఆస్తులు అమ్ముకోవచ్చని అతనే స్వయంగా చెబుతున్నాడంటే ఇందులో ఏదో కిటుకు ఉందనేది న్యాయ నిపుణుల అభిప్రాయం. తెలంగాణ ప్రభుత్వం త్వరలో లాజిస్టిక్స్ పాలసీ ప్రకటించనుంది. గేట్ వే మారిటైమ్ మ్యాగజైన్ నిర్వహించిన స్మార్ట్ లాజిస్టిక్స్ సదస్సుకు హాజరైన ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ ఈ విషయాన్ని వెల్లడించారు. చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో 1,000 ఎకరాల్లో డ్రై పోర్ట్ ను నిర్వహించనున్నట్లు తెలియజేశారు ఆయన. రంగంలో వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు కూడా పెట్టబోతున్నట్లు తెలియజేశారు. తెలంగాణ వృద్ధికి అవసరమైన రవాణా సౌకర్యాలు అనే అంశంపై జరిగిన చర్చకు పోర్ట్స్, లాజిస్టిక్స్, కార్గో, ఇన్ఫ్రా రంగాల నుంచి పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి TV5 న్యూస్ టెలివిజన్ పార్టనర్ గా వ్యవహరించింది. HMD ఆధ్వర్యంలో ఇప్పటికే 10 లాజిస్టిక్స్ పార్క్స్ కోసం ల్యాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పెద్ద స్థాయిలో ఒక డ్రై పోర్ట్ ఏర్పాటు చేయడానికి మేము ఒక 1,000 ఎకరాల వరకు సంసిద్ధం చేస్తున్నాము మన విజయవాడకి వెళ్ళే హైవేలో. అదేవిధంగా ఈ రెండు మధ్యలో, అంటే లాజిస్టిక్స్ పార్క్ మరియు డ్రై పోర్ట్ మధ్యలో, ఇంకొక కేటగిరీ ఉంది, దాన్ని MMLP అంటారు, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్. అట్లాంటివి కూడా 3 ఇప్పటికే మేము ప్లాన్ చేశాము. ఒకటి ఫార్మసిటీలో ఉంది, ఒకటి నిమ్స్లో ఉంది, ఒకటి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది. సో ఇట్లాంటి వసతి ఉండడం వల్ల మనకు లాజిస్టిక్స్ ప్లేయర్స్ నుంచి మంచి స్పందన ఉంది. లాజిస్టిక్స్ అనేది ఒక స్ప్లింటర్డ్ సెగ్మెంట్, అందరూ ఎవరికి వాళ్ళు సైలోల్లో ఫంక్షన్ చేసుకుంటారు. దానివల్ల లాజిస్టిక్స్ కాస్ట్ ఇంక్రీజ్ అవటము, లాజిస్టిక్స్ డిలేస్ ఎక్కువ జరగటం జరుగుతూ ఉంది. ఇవన్నీ అర్థం చేసుకుని ఎఫిషియన్సీ లాజిస్టిక్స్లో తీసుకురావాలంటే ఇటువంటి మీటింగ్స్ చాలా అవసరం. ముఖ్యంగా తెలంగాణలో ఫార్మా కానివ్వండి, ఐటీ కానివ్వండి, దాన్ని ఎయిర్ ట్రాఫిక్ కానివ్వండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఫాస్ట్ పేజ్లో అవుతున్నాయి. సో వీటికి ఎవ్రీ ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ దే హ్యావ్ దేర్ ఓన్ లాజిస్టిక్స్ ఛాలెంజెస్. ఆ లాజిస్టిక్స్ ఛాలెంజెస్ ఏంటో అర్థం చేసుకుని దాని ప్రకారం మనం లాజిస్టిక్స్ ప్రాపర్ పర్స్పెక్టివ్, ప్రాపర్ ప్లానింగ్ చేసి లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని లాజిస్టిక్స్ సొల్యూషన్స్ అని ముందు చూపుతో కనుక డెవలప్ చేసుకోకపోతే దిస్ కెన్ బికమ్ ఏ సీరియస్ బాటిల్ నెక్ ఫర్ ద డెవలప్మెంట్ అన్నమాట. సో డెవలప్మెంట్లో లాజిస్టిక్స్ ఒక అంతర్భాగం. లాజిస్టిక్స్ గురించి ఇంతకుముందు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కాదు, ఇప్పుడు అందరూ అది అర్థమవుతూ ఉంది. లాజిస్టిక్స్ కాస్ట్ పెరిగితే మన ఎక్స్పోర్ట్స్ కాస్ట్లీ అయిపోతాయి, మన ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయిపోతాయి, ఎక్స్పోర్టర్స్ నాన్ కాంపిటేటివ్ అవుతారు, మన కాంపిటేటివ్ కంట్రీస్ ఇంకా స్మార్ట్గా చేయగలుగుతాయి. సో అది అర్థం చేసుకుని లాజిస్టిక్స్ ఒక ఈ అన్నిట్లో అంతర్భాగాన్ని అర్థం చేసుకుని లాజిస్టిక్స్లో ఉన్న ఈ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ని ఒక చోటకి తెచ్చి ఇండివిజువల్ సైలోస్లో వర్క్ చేయకుండా అందరినీ ఒక చోట తీసుకొచ్చి అందరినీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని దానికి సొల్యూషన్ తీసుకుని లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకుని అలాగే లాజిస్టిక్స్ ఐటీ సొల్యూషన్స్ ఇంప్రూవ్ చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ దిశలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి, మారిటైమ్ గేట్ వారు కానివ్వండి, ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయటం నిజంగా ముదావహం. టీవీ
ఏపీఫై ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే చిత్తూరు, అనంతపురంలో విద్యార్థులకు ఐటీ రంగంలోని టాప్ ప్రొఫెషనల్స్ తో పాటు పారిశ్రామికవేత్తలతో దిశానిర్దేశం చేసిన కాలేజ్ కనెక్ట్ ఇప్పుడు రాజమండ్రి గైడ్ కళాశాలలో విద్యార్థుల ముందుకు వెళ్లింది. ఇప్పుడు ఆ హైలైట్స్ చూసేద్దాం. రాజమండ్రిలోని గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో టీబీ5 ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తోన్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ సలహాదారు జేఏ చౌదరి విద్యార్థులకు సాంకేతిక రంగంలో వస్తోన్న మార్పులు, అలాగే ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. గురువు ఏ విధంగా అయితే వాళ్ళ శిష్యులకి కంటిన్యూస్ బేసిస్ ఏ విధంగా అయితే గైడెన్స్ ఇస్తారో ఆ గైడెన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ మెంటర్ మెంటీ కనెక్ట్ ప్రోగ్రాము టీవీ5 ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ది మేనేజ్మెంట్ ఆఫ్ టీవీ5 ఫర్ ఇమీడియట్లీ కమింగ్ ఫార్వర్డ్ అండ్ యాక్సెప్టింగ్ అవర్ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్. డెలాయిట్ నుంచి ఒక 10 మంది సీనియర్ పార్ట్నర్స్ వచ్చారు మన ఆనరబుల్ ఐటీ మినిస్టర్ని కలవడానికి. వాళ్ళతో ఈ ప్రోగ్రామ్ గురించి చెప్తే ఇమీడియట్గా వాళ్ళంతా ఏమన్నారంటే ఇలాంటి ప్రోగ్రామ్ ఇంతవరకు మేము ఎక్కడా వినలేదు, మేము డెలాయిట్లో ఉన్న సీనియర్ ఎంప్లాయీసే కాకుండా మా పర్సనల్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళని ఈ ప్రోగ్రాంలో ఇది ఒక యజ్ఞము, ఈ యజ్ఞంలో మేమంతా కూడా సమేతలు అవుతాం అని చెప్పేసి వాళ్ళంతా కూడా ముందుకు వస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులు విద్యార్థులతో ఐటీ రంగంలోని నూతన అవకాశాలపై తమ తమ అనుభవాలను పంచుకున్నారు. ఎబిలిటీ టు ఇన్నోవేట్, ఓకే, ఎబిలిటీ టు ఇన్నోవేట్ అంటే ఏంటంటే నువ్వు తీసుకున్న ఐడియా సింపుల్ అవ్వచ్చు అది, లేకపోతే ఏదైనా అసలు లేదా కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ దాని కనుక ఇన్నోవేషన్, చిన్న ఇన్నోవేషన్ యాడ్ చేయగలిగితే, అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేసింది అండి, ఒక ప్రింట్ మ్యాగజైన్ కదా, దాన్ని ఇప్పుడు మేము డిజిటలైజ్ చేసి ప్రతి కాలేజ్ కి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలిగితే ఎలా ఉంటది, దిస్ ఇస్ ద ఇన్నోవేషన్ వాట్ వి డిడ్. ఈ సందర్భంగా కార్యక్రమంపై అనూహ్య స్పందన వస్తోందని జేఏ చౌదరి తెలిపారు. బిలియన్ డాలర్ కంపెనీగా అవతరించడం ఇప్పుడు కొన్ని లక్షల కంపెనీలకు లక్ష్యం. అయితే ఒక సంస్థ ఏకంగా $1 trillion కంపెనీగా అవతరించింది. అమెరికాలో ఈ మార్క్ ను అందుకున్న తొలి పబ్లిక్ కంపెనీగా యాపిల్ రికార్డ్ సృష్టించింది. తాజాగా ప్రకటించిన యాపిల్ జూన్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మాత్రమే కాదు కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా మించి నమోదు కావడం స్టాక్ ర్యాలీకి కారణమైంది. ఒక్కరోజే $65 billion తన వాల్యుయేషన్ లో చేర్చుకున్న యాపిల్ సంస్థ తొలి $1 trillion పబ్లిక్ కంపెనీగా నమోదైంది. తాజాగా ప్రకటించిన ఆర్థిక ఫలితాలు ఇచ్చిన జోష్ తో గురువారం నాటి ట్రేడింగ్ లో యాపిల్ కంపెనీ షేర్లు ర్యాలీ చేశాయి. ఒక్కో షేర్ ధర $207 దాటిన సమయంలో యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $1 trillion మార్కును అందుకుంది. ఇప్పటి వరకు ఈ ల్యాండ్ మార్కును అందుకున్న తొలి పబ్లిక్ కంపెనీ యాపిల్ మాత్రమే. 2007లో పెట్రోచైనా సంస్థ కూడా $1 trillion కంపెనీగా రికార్డు సృష్టించింది. అయితే ఈ సంస్థలో 2% వాటాలు మాత్రమే పబ్లిక్ రిలీజ్ చేయడంతో దీని వాల్యుయేషన్ పై అనేక అనుమానాలున్నాయి. అలాగే సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్కో సంస్థను $2 trillion కంపెనీగా మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలు చేసినా దీని వాల్యుయేషన్ పై కూడా ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఐఫోన్ ఎక్స్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని, వీటి తయారీని కంపెనీ నిలిపివేయనుందని ఈ మధ్య కాలంలో అనేక విశ్లేషణలు వచ్చాయి. ఐఫోన్ ఎక్స్ కి ఉన్న మార్కెట్ ని అంచనా వేయడంలో అందరూ విఫలమయ్యారని యాపిల్ సంస్థ తాజాగా చెప్పింది. ఇప్పుడు ప్రకటించిన రిజల్ట్స్ తో అది నిజమని తేలింది. తాజా త్రైమాసికంలో $11.5 billion లాభాలను యాపిల్ జమ చేసుకుంది. అమ్మకాలు రికార్డు స్థాయిలో $53.3 billion చేరుకున్నాయి. దీంతో ఒక్క రోజులోనే $935 billion నుంచి $1 trillion, మన కరెన్సీలో అయితే $68 lakh రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం యాపిల్ వద్ద $285 billion నగదు నిల్వలున్నాయి. 2017 ఆర్థిక సంవత్సరంలో $48.5 billion లాభాలను కంపెనీ నమోదు చేసుకుంది. 1976లో కంప్యూటర్లను విక్రయించే కంపెనీగా మార్కెట్లోకి వచ్చిన యాపిల్ కంపెనీ షేరు విలువ పెరిగిన తీరు ఎవరికైనా దిమ్మ తిరిగేలానే ఉంటుంది. 12 డిసెంబర్ 1980లో లిస్టింగ్ నాటికి యాపిల్ షేర్ ధర 51 సెంట్లు మాత్రమే. 1985లో చైర్మన్ స్టీవ్ జాబ్స్ సంస్థను వదిలేయడంతో షేర్ ధర 27 సెంట్లకు తగ్గింది. 1997లో స్టీవ్ మళ్లీ కంపెనీలోకి వచ్చి సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు షేర్ ధర $0.49 మాత్రమే. 2000లో ఐపాడ్ ను లాంచ్ చేయడం, దాని అమ్మకాలు విప్లవం కావడంతో $1.30 చేరుకుంది. జూన్ 2007లో టెక్నాలజీ గతిని మార్చిన ఐఫోన్ ను మొదటిసారిగా యాపిల్ విడుదల చేసింది. అప్పుడు $17.43 యాపిల్ షేర్ చేరుకుంది. ఆగస్టు 2011లో స్టీవ్ జాబ్స్ అనారోగ్యం కారణంగా సంస్థను వదిలేయగా సీఈఓగా టిమ్ కుక్ బాధ్యతలు స్వీకరించే సమయానికి యాపిల్ షేర్ విలువ $53.74. సెప్టెంబర్ 2012లో కేవలం 3 రోజుల్లో $50 lakh iPhone 5 లను విక్రయించడంతో $100 స్థాయిని యాపిల్ షేర్ అధిగమించింది.
2015 ఫిబ్రవరిలో $122 మార్కులు చేరుకోవడంతో మార్కెట్ లో తొలి $700 బిలియన్ వాల్యుయేషన్ గల కంపెనీగా యాపిల్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు $207 స్థాయికి చేరిన తరుణంలో $1 trillion మార్కెట్ విలువతో మరో కొత్త రికార్డును యాపిల్ సృష్టించింది. 17 కాలంలో పెట్టుబడి 9.2 రెట్లు అందించడం విశేషం. ఒకవైపు ఫేస్బుక్ సంస్థ ఒకే రోజున తన మార్కెట్ విలువను 20% మేర కోల్పోయిన కొన్ని రోజులకే యాపిల్ మాత్రం ఇలాంటి రికార్డును సృష్టించడం విశేషం. మరోవైపు యాపిల్ మార్కెట్ విలువ అమెరికా సంయుక్త రాష్ట్రాల మొత్తం ఎకానమీలో 3వ వంతు ఉండడం మరో పెద్ద రికార్డు. టర్కీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాల ఎకానమీ కంటే యాపిల్ విలువే ఎక్కువ. మార్కెట్ లో జరిగే అద్భుతాలకు, ముఖ్యంగా టెక్నాలజీ కంపెనీ సృష్టించే విచిత్రాలకు యాపిల్ ప్రత్యక్ష సాక్ష్యం. అలాగని ఇప్పట్లో యాపిల్ కు పోటీ లేదని అనుకునేందుకు లేదు. ఎందుకంటే ప్రస్తుతం అమెజాన్ షేర్ అత్యంత వేగంగా దూసుకొస్తోంది. అమెజాన్ మార్కెట్ వాల్యుయేషన్ $883 ఉంది. $1 trillion మార్కును అందుకునే మరుసటి కంపెనీ ఇదే అని మార్కెట్ నిపుణులు చెబుతుండగా, గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ మార్కెట్ వాల్యుయేషన్ $845 ఉంది. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఐజీబీసీ సిఐఏ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా, క్రెడై మాజీ అధ్యక్షుడు, కన్వీనర్ ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ స్మార్ట్ సిటీస్ ఫర్ తెలంగాణ సిఐఏ శేఖర్ రెడ్డి, ప్రగతి రిసార్ట్స్ అధినేత డాక్టర్ జీవీకే రావుతో పాటు అనిల్ ఏచూరి, ఐజీబీసీ చైర్మన్ అనిల్ కుమార్ ఈపూరు పాల్గొన్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. This is an excellent initiative by CII to plant 10 lakh trees in the third year also continuously. I congratulate them for this and I hope this will inspire other people also, institutions in the state to come forward for the Haritharam program which has been launched 4 years back. మనం అజయ్ మిశ్రా గారు చూసాము, వారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫారెస్ట్. వారితో ఇక్కడ మనం సిఐఏ జీబీసీ లో మనం ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ స్టార్టింగ్ ఇయర్ నుంచి కూడా ఈ ఇయర్ మనం 10-12 lakhs మన మొక్కలు సిఐఏ తరఫున పెట్టడం జరుగుతుంది. సో ఇయర్ కూడా అదే విధంగా విల్ టేక్ అప్ మోర్ ప్లాంట్స్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది సిటిజన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ అసోసియేషన్స్ ఎన్జిఓస్ టు టేక్ అప్ ది హరితహారం ఇన్ బిగ్ వే. నాట్ ఓన్లీ దట్ ఆల్సో రిక్వెస్ట్ హౌజెస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ ఇండోర్ ప్లాంటేషన్స్ కూడా మనం స్టార్ట్ చేస్తే ఇన్సైడ్ ది బిల్టప్ ఏరియా కూడా మన క్వాలిటీ ఆఫ్ ఎయిర్ కూడా బాగుంటుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది. కాబట్టి స్టార్ట్ ఇన్ బిగ్ వే ఇండోర్ హరితహారం ఆల్సో. థ్యాంక్ యూ. తెలంగాణ హరితహారం ఇది 4 సంవత్సరాల నుంచి మనం చేసుకుంటున్నాం. 3 సంవత్సరాల నుంచి మన సిఐఏ మెంబర్స్ అంతా కలిసి ఇక్కడ గోద్రేజ్ బిల్డింగ్ అనే గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ కాన్సెప్ట్ లో ఇక్కడ ప్లాంటేషన్ జరగడం జరిగింది. ఇది కాన్సెప్ట్ ఏంటంటే బయోడైవర్సిటీ. మనకి భూ కాలుష్యం, జల కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం ఇవన్నీ కూడా అతివృష్టి అనావృష్టి రావడానికి కారణం ఏంటంటే మన ప్లాంట్స్ అనేది ఇండియాలో ఒకప్పుడు 1000 plants ఉన్న పర్ హెడ్ 28 plants వరకే వచ్చినాయి. భారతదేశం యొక్క సంస్కృతి పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. పర్యావరణాన్ని రక్షించే ఈ చెట్లు, పక్షులను తీసుకొచ్చే ఈ చెట్లు మనకి ఆరోగ్యాన్ని చేకూర్చే అందువలన వీటిని ప్రాణ పదార్థులు, ఆరోగ్య పదార్థులు అంటారు. ఈ హెర్బల్ ప్లాంట్స్ యొక్క ఈ ఆయుర్వేద, నాచురోపతి, యునాని ఇటువంటి వాటిలోకి మనం వెళ్లాలనేది ప్రపంచం అంతా కోరుకుంటుంది. ఈ రోజు మనం తిరిగి ఇలాంటి ప్రపంచం అంతా మన భారతదేశాన్ని గురించి ఎదురు చూస్తుంది. ఎప్పుడు వీళ్ళు కడు తెరిచి మళ్ళా ఈ ఆయుర్వేద, ఈ నాచురోపతి, ఈ మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ వస్తాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే, ఎక్కడైతే అగ్రికల్చర్ జరుగుతుందో ప్రపంచం మొత్తంలో 89.8% ఇవన్నీ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ చేయడం వలన పాయినస్ గా అయిపోయింది. అందువలన ఇంటింత మన స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హ్యాంగింగ్ గార్డెనింగ్, రూఫ్ గార్డెనింగ్ అనే పద్ధతుల్లో మనం ఇప్పుడు కానీ మనం మేల్కోపోతే, అర్బన్ ఫారెస్ట్ చేసుకోపోతే, అర్బన్ ఫారెస్ట్ ఎందుకంటున్నారంటే మనకు 35% గ్రీనరీ ఉండేది 70 years back బిఫోర్ ఇండిపెండెన్స్. ఇప్పుడు ఓన్లీ 4.5% వచ్చింది. ఏంటి గ్రీనరీ 4.5 నుంచి 35% వెళ్లాలంటే ఇంటింటా మనం గార్డెనింగ్ చేసుకోవడం అనేది టు సేవ్ ది ప్లానెట్,
అండ్ ఆల్సో ఓజోన్ మన పంచర్ కాకుండా, అట్లాగే మన గ్లోబల్ వార్మింగ్ రాకుండా, మన ఆరోగ్యం బాగుండాలన్నా, దేశం ముందు పురోగతి పొందాలన్నా ఈ చెట్లే ప్రాధాన్యం. కోటీశ్వర్లు కావాలంటే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. కొన్నేళ్లు శ్రమ పడితే కాని ఆ స్థాయికి చేరలేరు. అంత సంపాదించిన సొమ్ము భద్రంగా దాచుకోవడం అత్యంత సహజం. అయితే పన్ను ఎలా ఎగ్గొట్టాలా అనే కకృతితో దాదాపు 800 కోట్లు ఓ వ్యక్తి పోగొట్టుకున్నాడు. ఆ వివరాలు చూద్దాం. కర్ణాటకలో బోరింగ్ ఇన్స్టిట్యూట్ అనే స్పోర్ట్స్ క్లబ్ ఉంది. అందులో అవినాష్ అమర్లాల్ కుక్రేజా అనే వ్యక్తి శాశ్వత సభ్యుడు. ఇతగాడు బెంగళూరులో ఫైనాన్షియర్ కావడంతో పాటు వ్యాపారాలు కూడా చేస్తుంటాడు. బాగా సొమ్ము సంపాదించిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? ఏ బ్యాంకులోనూ డిపాజిట్ చేస్తారు, లేదంటే ఇతర వ్యాపారాల్లోనూ ప్రభుత్వ రంగ డిపాజిట్లు పథకాల్లో పెట్టుబడి పెడతారు. వాటిలోనూ పన్ను మినహాయింపు పథకాలున్నాయి కాబట్టి సక్రమంగా ఆలోచించే వారు వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అవినాష్ అమర్లాల్ కి మాత్రం ఈ సొమ్ముకి ఎందుకు లెక్కలు చెప్పాలి అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఓ ప్లాన్ వేశాడు. అదేంటంటే స్పోర్ట్స్ క్లబ్ లో లాకర్లుంటాయి. క్రీడాకారులు అక్కడికి రెగ్యులర్ గా వచ్చిపోయే వాళ్ళకి సంబంధించిన వస్తువులు, ఆట సామాగ్రి పెట్టుకోవడానికి ఇవి వాడుతుంటారు. ఇతగాడు కూడా 3 లాకర్లు తీసుకున్నాడు. అందులో తనకు సంబంధించిన బంగారం, డబ్బు, ఆభరణాలు పెట్టుకున్నాడు. వాటికి నెల నెల లాకర్ కి 50 రూపాయల చొప్పున 150 రూపాయలు కట్టడం ప్రారంభించాడు. కొన్నాళ్ల తర్వాత తానే మెంబర్ని అనే ధీమాతోనూ ఇంకో కారణంతోనూ ఈ అద్దె కట్టడం మానేశాడు. స్పోర్ట్స్ క్లబ్ మేనేజ్మెంట్ సిబ్బంది రెంట్ పే చేయమని అడిగినా స్పందించలేదు. ఇలా కాదని విసిగిపోయిన సదరు సిబ్బంది ఈ లాకర్లను తెరిచి వస్తువులు బయటపడేసి ఇతరులకు కేటాయిద్దామని అనుకున్నారు. కానీ లాకర్లు ఓపెన్ చేసేసరికి అందరూ షాక్ తిన్నారు. 1-2 800 కోట్ల రూపాయలు నిలువు గుడ్లు పడిపోయాయి అందరికి. ఇలా చేశారేంటి, మన లాకర్లు డబ్బు బంగారం పెట్టుకోవడానికి కాదు కదా అని అవినాష్ అమర్లాల్ కి ఫోన్ చేశారు. విషయం బయటపడ్డంతో, మీకు కొద్దిగా డబ్బిస్తా, కావాలంటే ఓ 5 కోట్ల రూపాయలు ఇస్తా, గప్చుప్ గా ఉండండి అని ఆఫర్ చేశాడు. అయినా వాళ్ళు ఆ ప్రలోభాలకు లొంగకుండా ఆదాయ పన్ను అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం కాస్త సంచలనమైంది. ఇప్పుడు అవినాష్ వెనక బీజేపీ నేతలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బోరింగ్ ఇన్స్టిట్యూట్ కమిటీ అవినాష్ అమర్లాల్ సభ్యత్వం రద్దు చేయడానికి సిద్ధమైంది. అయితే అతను మాత్రం క్లబ్ కమిటీ ముందు హాజరై సంజయ్షి ఇచ్చేందుకు 15 రోజులు గడువు కోరాడట. తమకి సంబంధించిన బ్యాడ్మింటన్ కోర్టు లాకర్లని ఇలా దుర్వినియోగం చేయడంతో క్లబ్ యాజమాన్యం ఆందోళన చెందుతోంది. తమ క్లబ్ ఇలా అక్రమాలకు తావిస్తుందనే పేరు చెప్పుకునేందుకు ఈ దర్యాప్తు చేపట్టింది. గోవా కర్ణాటక ఆదాయ పన్ను సిబ్బంది మరోవైపు ఈ కేసులో విచారణ సాగిస్తుండగా ఇది అదనమన్నమాట. వివిధ సైట్లు, వాట్సాప్ లో ప్రచారమవుతున్నట్లు అవినాష్ ఊరు పేరు లేని వ్యక్తి కాదు, అసలు క్లబ్ లో పర్మనెంట్ మెంబర్, పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో భాగస్వామి కూడా. అందుకే ఇతనికి సన్నిహితంగా మెలిగే చాలా మంది వ్యక్తుల ఆఫీసులపై కూడా సోదాలు జరుగుతున్నాయి. మొత్తం కథలో నీతి కాని ఇతరులు నేర్చుకోవాల్సిన అంశం కాని ఏదైనా ఉంది అంటే డబ్బు విపరీతంగా సంపాదించడం తప్పు కాదు, వాటికి లెక్కలుండాలి. చట్ట ప్రకారం ఇతర పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి, అప్పుడే ఎలాంటి చిక్కులు ఎదురుకావు. సో మనకి బుధవారం రోజు ఆర్బీఐ మీట్ జరిగిందండి. ఒక 25 బేసిస్ బిప్స్ మనకి రేట్ హైక్ చేయడం అనేది జరిగింది. మార్కెట్ కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయలేదండి, డెఫినెట్ గా చెప్పుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే గోయింగ్ బై ద మనకి ఇన్ఫ్లేషన్ ట్రెండ్ చూసుకున్నా కూడా అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చూసుకున్నా కూడా అండ్ యూనో కొద్దిగా ఈ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది హైక్ చేయడం వల్ల వచ్చిన ఎఫెక్ట్ వల్ల కానివ్వండి, వీటన్నిటి ప్రకారం కొద్దిగా దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ కొద్దిగా 25 బిప్స్ మనం రేట్ హైక్ చేయడం చూసాము, విచ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ ద కరెంట్ ఎకానమీ లెవెల్స్ అండి. సో మనకి ఇన్ఫ్లేషన్ కూడా ఆల్మోస్ట్ 5.2 అండి లాస్ట్ టైం రికార్డ్ చేసినప్పుడు. అండ్ దాంతో పాటు ఆర్బీఐ ఓబిగస్ సర్వే ఏదైతే జరుగుతుందో దాంట్లో కెపాసిటీ యూటిలైజేషన్స్ కూడా ఆల్మోస్ట్ 74 నుంచి 70.75.1 కి పెరగడం జరిగిందండి. విచ్ షోస్ కొద్దిగా ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ అయితే డెఫినెట్ గా వస్తాయండి. అండ్ అదేవిధంగా మనం లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ నుంచి 2 వీక్స్ బ్యాక్ ఒక ట్రక్స్ స్ట్రైక్ ఒకటి చూసామండి, అండ్ దాని వల్ల కూడా కొద్దిగా ప్రైజెస్ పెరిగాయి. సో మనకి నెక్స్ట్ రిజల్ట్స్ ఏదైతే వస్తాయో కొద్దిగా ఇన్ఫ్లేషన్ ప్రెజర్ మనకు డెఫినెట్ గా కనబడుతుంది అండ్ మార్జిన్స్ కూడా స్ట్రింక్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్ గా కనబడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ఒక రేట్ హైక్ అయితే చేసింది. బట్ ఇవన్నీ కాకుండా కూడా మన బాండ్స్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా లాస్ట్ బై మంత్లీ మీటింగ్ ముందు, జూన్ లో జరిగిన బై మంత్లీ మీటింగ్ ముందు అండ్ లాస్ట్ రేట్ హైక్ బిట్వీన్ ఆల్మోస్ట్ 70 బిప్స్ బాండ్ యీల్డ్స్ అనేది పెరిగాయండి. విచ్ షోస్ దట్ మనకు అక్కడ 70 బిప్స్ మనం రేట్ హైక్ అనేది చేసి ఉండాల్సింది. బట్ దెన్ కొద్దిగా తట్టుకోగలిగామండి, బట్ ఇట్ వాస్ లైక్ వెరీ మచ్ నెసెసరీ అని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల కొద్దిగా ఎఫెక్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ పైన పడింది, కాకపోతే 2 డేస్ లోనే ఎఫెక్ట్ ఫిజిల్ అవుట్ అవ్వడం చూసామండి. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా ముందే ఎక్స్పెక్ట్ చేసింది. సో ఇట్ జస్ట్ లైక్ యూనో వీఆర్ అకామిడేటింగ్ దట్ 25 బిప్స్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా లైమ్ రేట్ లో రావడం జరిగింది. సో అదే కోలో మనము వి మే లుక్ ఇన్ టు కొద్దిగా కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, యూనో స్పెషల్లీ నీష్ మార్కెట్ ప్లేయర్స్ ఏవైతే ఉన్నారో లైక్ ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి, కార్పొరేట్ బ్యాంకింగ్ వైపు
అండ్ అదేవిధంగా ఆర్బీఐ బ్యాంక్ కొద్దిగా ల్యాండ్ రేట్లో ఉండే అవకాశం అయితే డెఫినెట్ గా కనబడుతుంది. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వైపు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ అన్ ప్యూర్ వాల్యుయేషన్ బేసిస్ లో అండి, కొద్దిగా వాళ్ళకి ఏంటంటే వీ ఎక్స్పెక్ట్ దట్ గవర్నమెంట్ ఇన్ఫ్యూజన్ అండ్ యూనో ఇప్పుడు కానివ్వండి నవ్ ఆర్ లేటర్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం జరగవచ్చు కాబట్టి ఆ గవర్నమెంట్ ఇన్ఫ్యూజన్ కానివ్వండి దృష్టిలో పెట్టుకుని వాల్యుయేషన్ యాంగిల్లో ఎస్బీఐ కానివ్వండి బీఓబీ కానివ్వండి కొద్దిగా పాజిటివ్ గా కనబడుతున్నాయి. అండ్ దాంతోపాటు రియాలిటీ రంగం కొద్దిగా ప్రెజర్కి గురవుతుందండి, ఎందుకంటే రేట్ హైక్ జరిగినప్పుడు మనకి ఈఎంఐస్ కానివ్వండి బ్యాంక్ లోన్స్ కానివ్వండి కొద్దిగా కాస్ట్లీ అవుతాయి కాబట్టి డెఫినెట్ గా అది రియాలిటీ రంగం పైన పడే అవకాశం అయితే కనబడుతుంది. సో బట్ ఓవర్ అండ్ దెన్ మనము చూస్తున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 2 ఇయర్స్ జస్ట్ 2 రేట్ హైక్స్ విచ్ ఇస్ లైక్ 50 బిప్స్ కాబట్టి ఐ థింక్ వీ కెన్ అకామిడేట్ దట్ వన్. మనం చూసాం ఎస్బీఐ రియాక్టెడ్ విత్ ఎఫ్డీ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ అనేది 20 బిప్స్ అండ్ దాంతోపాటు హెచ్డిఎఫ్సి కూడా నిన్న ఆల్మోస్ట్ ఒక 20 బిప్స్ ఆన్ లోన్ రేట్స్ పెంచారండి, విచ్ ఇస్ లైక్ వెరీ మోర్ లైక్ అ రియాక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ కొద్దిగా ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ పెరిగేంత వరకు వీ హ్యావ్ టు బేర్ విత్ ఇట్ అండి. అండ్ దాంతోపాటు ఇంకొకటి వన్ అదర్ సెక్టర్ దట్ షుడ్ దట్ ఈస్ ఇన్ లైన్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొద్దిగా ప్రెజర్ లో ఉన్న ఫార్మాస్యూటికల్స్ లైమ్ రేట్ లోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. బట్ దెన్ ఒక 3 మంత్స్ బ్యాక్ నుంచే కొద్దిగా లైమ్ రేట్ లో వచ్చినా కూడా కొద్దిపాటి ప్రెజర్ కొద్దిగా గురై ఆల్మోస్ట్ ఉన్న లెవెల్స్ లోనే ఉండడం జరిగిందండి. కాకపోతే ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ ద సెక్టర్ అండి. యూకే యూ షుడ్ బి లుకింగ్ ఇన్ టు సమ్ స్టాక్స్ లైక్ సన్ఫార్మా కానివ్వండి అండ్ దాంతోపాటు అరబిందో కానివ్వండి కడిలా కానివ్వండి, దే ఆర్ లుకింగ్ అట్రాక్టివ్. కొద్దిగా వాల్యూ పాయింట్ ఆఫ్ లో చూస్తే అట్రాక్టివ్ గా కనబడుతున్నాయండి. కాకపోతే ఏంటంటే వన్ క్యావియట్ ఇస్ రెగ్యులేటరీ ప్రెజర్ ఉంటుందని అండ్ ఎఫ్డీఐ ప్రెజర్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ ఫార్మా ఈజ్ ఆల్సో సంథింగ్ దట్ యూ షుడ్ బి లుకింగ్ ఇన్ టు. అండ్ దీంతో పాటు రియాలిటీ రంగం దేర్ విల్ బి సమ్ ప్రెజర్ ఇన్ ఇన్ ద మిడ్ టు నియర్ టు మిడ్ టర్మ్, బట్ దెన్ లాంగ్ టర్మ్ లో ఇట్ లుక్స్ ఓకే టు మీ. అండ్ దాంతోపాటు బ్యాంకింగ్ లో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ డెఫినెట్లీ గో హెడ్. సో వియర్స్ ఇవి బుల్టన్ విశేషాలు, మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.